తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలో స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని ఎమ్మెల్సీ తోట త్రిముతులు అన్నారు. నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని అల్లూరి సీతారామ సేన ఆధ్వర్యంలో నెలకొల్పిన విగ్రహాన్ని తోట త్రిముతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పురాల శెట్టి శ్రీనివాసు చిమ్మా నాగ సతీష్ వర్మలను ప్రశంసించారు. స్వతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సీతారామరాజు చరిత్రలో త్యాగమూర్తిగా నిలిచారన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేకు కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. జయంతిని ఈరోజుని మనం జరుపుకుంటున్నాం. మన్యువీరుడు మహావీరుడు ఈ దేశం కోసం తెల్లదొరల యొక్క నిరంకుశత్వ ద్వారానే తెల్లదొరల్ని గుండెల్లో నిద్రపోయే వాళ్ళని గడగడలాడించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యమే దిగొచ్చినటువంటి పరిస్థితి అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటానికి. అతని యొక్క స్ఫూర్తిని తీసుకుని ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా భవిష్యత్తులో ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటిది అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయినాయి. నాకేం చేసింది ఈ దేశం అనేటువంటిది ఆలోచిస్తున్నారు తప్పితే ఈ దేశం కోసం నేనేం చేశాను, సమాజం కోసం నేనేం చేస్తున్నాను అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి యువత అందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంత మనం మరి స్వేచ్ఛగా ఈ సమాజంలో మసలగలుగుతున్నాం అంటే సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎంతోమంది గొప్ప నాయకులు విప్లవీరులు ఈ దేశం కోసం తెల్లదొరల్ని ఈ దేశం నుంచి తరిమేయటం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగశీలు అటువంటి త్యాగమూర్తులకి మనం అందరం కూడా నివాళులర్పించినటువంటి అవసరం ఉంది. వారి యొక్క జీవిత కథను తెలుసుకుని వాళ్ళ యొక్క మరి ఏ విధంగా వాళ్ళు పోరాటం చేశారు, దేశం కోసం ఏదో ఆలోచించారు అనేటువంటిది ఆలోచన చేసుకుని మనం కూడా ఈ సమాజంలో ఈ దేశం కోసం మన ప్రాంతం కోసం సమాజం కోసం అందరూ ఆలోచన చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మనం చేసుకుంటూ యువతందరినీ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా